అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికలకు కూడా ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారిని షేక్ యాస్మిన్ భాషా నేతృత్వంలో జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ శాంతి భద్రతల పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రేపటి పోలింగ్ దిశ వైపు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈవీఎంల పంపిణీ కేంద్రం నుండి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు అధికారులు చేరుకుని ఈవీఎంలు పోలింగ్ సామగ్రితో వారి వారికి కేటాయించిన వాహనాలతో పోలింగ్ కేంద్రాలకు ప్రయాణమవుతున్నారు. జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో కలిసి పనిచేస్తూ జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో 2247 మంది జిల్లా కేంద్ర పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు, 97 రూట్ మొబైల్స్, 20 క్విక్ రియాక్షన్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్స్ కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ హోంగార్డ్స్, 800 మంది సిఐడి పోలీస్, అంతేకాకుండా పోలింగ్ స్టేషన్ లో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా ఉపయోగిస్తున్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వివరాలను, పోలింగ్ సామాగ్రి పంపిణీ వివరాలను జగిత్యాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ మోసుదన్ వివరాలు వెల్లడించారు. జిల్లాలో మొత్తం పోలింగ్ స్టేషన్లు 927, సాధారణ పోలింగ్ స్టేషన్లు 807, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 120 ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా 819,838 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 392,257 మంది, మహిళలు 427,546 మందితో పాటుగా ట్రాన్స్ జెండర్స్ 35 మంది ఉన్నారు. మేడం గారు దయచేసి ఒక్క కుర్చీ ఇవ్వండి, మీరికి ఏదో కొంచెం హెల్త్ సన్ స్ట్రోక్ సార్ అండి, ఎట్లా ఉంటుంది జిల్లాలో ఉండే 3 అసెంబ్లీ సెగ్మెంట్ కోరుట్ల, అదేవిధంగా జగిత్యాల నియోజక సెగ్మెంట్లు నిజాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూకి సంబంధించి, అదేవిధంగా ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేయడం జరిగింది. ఆల్ పార్టీస్ పోల్ పార్టీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది. 119% రిజర్వ్ స్టాఫ్తో కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా రీప్లేస్మెంట్ చేసి అన్ని పోల్ పార్టీస్ కూడా ఫామ్ చేసి వాళ్ళని అన్ని ఏర్పాట్లు, ఎలక్షన్ మెటీరియల్ ఈవీఎంలు కూడా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సెక్టార్ ఆఫీసర్ ఆధ్వర్యంలో టోటల్ సెక్టార్స్ 80 సెక్టార్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఆల్రెడీ అన్ని పార్టీస్ కూడా డిస్పాచ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడ్ ఫెసిలిటీ, అదేవిధంగా యాక్సెసిబుల్ ఎలక్షన్లో భాగంగా ఏవైతే ఆదేశాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ వారు, దాని ప్రకారం ర్యాంప్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, కూలర్స్ కానివ్వండి, అదేవిధంగా మోడల్ పోలింగ్ స్టేషన్స్, ఆల్ ఉమెన్ పోలింగ్ స్టేషన్స్, పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్, యూత్ పోలింగ్ స్టేషన్స్ అండ్ థీమాటిక్ పోలింగ్ స్టేషన్స్ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గంలో యాజ్ పర్ ద ఈసీఐ గైడ్లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అన్ని ఫెసిలిటేషన్ చేయడం జరిగింది. ఎవరికి కూడా పోలింగ్ సిబ్బందికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా బందోబస్తు అరేంజ్మెంట్, రిక్వైర్డ్ బందోబస్తు అరేంజ్మెంట్ పోలీస్ వాళ్ళ శాఖ వాళ్ళ ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్ అసిస్టెంట్ బూత్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరైనా వస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా మనకి రోల్ బిఎల్ఓ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైనా చెక్ చేయాలంటే కూడా అక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా పారామెడిక్స్తో పాటు మెడికల్ సిబ్బంది కూడా ప్రతి పోలింగ్ లొకేషన్లో కూడా కూర్చోవడం జరిగింది. వాళ్ళ దగ్గర అన్ని కూడా మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా. అదేవిధంగా యాక్సెసిబుల్ ఎలక్షన్లో భాగంగా సక్షమ్ యాప్ ద్వారా ఎవరైనా రిజిస్టర్ చేసుకుంటే పీడబ్ల్యూడి ఓటర్స్ వాళ్ళని ఇంటి నుంచే పికప్ చేసుకొని, లేకపోతే చాలా వృద్ధులు ఉన్నా కూడా వాళ్ళని ఇంటి నుంచే పికప్ చేసుకొని మనం పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం జరుగుతుంది. సో మా ఒకటి విజ్ఞప్తి ఏంటి, ప్రతి ఓటర్ కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ పోలింగ్ స్టేషన్కి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి పొద్దున్నే మీరు ఈ ఎలా ఒక నిదానంతో మనం ముందుకు వెళ్తున్నాం, అదేంటంటే ఓటింగ్ అనేది రైట్ అండ్ ఓటింగ్ అనేది డ్యూటీ లాగా భావించి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఎక్స్టెన్సివ్ స్వీప్ యాక్టివిటీస్ కింద ప్రతి దగ్గర కూడా ఫాలో అప్ చేసి చాలా ఎక్స్టెన్సివ్ ప్రెస్ అండ్ మీడియా మిత్రుల సహకారంతో ఈ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. దీనికోసం చాలా కష్టపడడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నియరెస్ట్ వాళ్ళకి కేటాయించిన పోలీస్ స్టేషన్ ఎక్కడైతే వాళ్ళు నమోదు ఉన్నారో దానికి వచ్చి దయచేసి తప్పనిసరిగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జగిత్యాలుగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.